हाई फ्रेंड्स, वेलकम बैक टू हेवेली थिंग्स। वीडियो बुंबाई रव रागी पिंडी कलिपी उपमा एला चेयालो चूसेदामंडी। मन चैनल एवरैना फस्ट टाइम चूसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडी। अला चेसिनट्लयिते नेनु प्रति रोज़ पेट्टे वीडियोस अन्नी मी फोन की नोटिफिकेशन वच्चेस्तायंडी, मीरु मिस अवकुंडा चूसेयोच्चु। ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి। బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు పోపు దినుసులు ఏమైతే వేస్తామో అవే పోపు దినుసులు ఈ ఉప్మాకు కూడా వేసుకోవాలి। పోపు ఇంగ్రీడియన్స్ ఒకసారి చెప్పేస్తాను। చిన్న సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, పచ్చసెనగపప్పు, సాయిపప్పు వేసుకోవాలి। 1/2 ఇంచ్ అల్లం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి। జీడిపప్పు, వేరుశనగపప్పు వేసుకోవచ్చు, నేను ఇక్కడ జీడిపప్పు వేస్తున్నాను। మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేద్దాం। ముందుగా 1 స్పూన్ ఘీ వేసుకొని రాగిపిండి బొంబాయి రవ్వ ఫ్రై చేసుకోవాలి। ముందుగా రాగిపిండి వేసి నెయ్యిలో ఒకసారి కలిపేసుకుందాం। రాగిపిండి ఎంత వేసుకున్నామో బొంబాయి రవ్వ కూడా అంతే క్వాంటిటీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మరి ఎక్కువ ఫ్రై అయిపోకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। రాగి పిండి ఉండలు కట్టకుండా చక్కగా పొడిపొడిలాడుతూ బొంబాయి రవ్వ నెయ్యిలో మిక్స్ అయిపోయి చక్కగా మంచి సువాసనతో ఫ్రై అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం। ఫ్రై చేసుకున్న రవ్వ పోపు ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం। సరిపడ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఫ్రై చేసుకుందాం। పది పలుకుల వరకు జీడిపప్పు వేస్తున్నాను। వేరుశనగ పప్పు వేసినట్లయితే పోపు దినుసులతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు దినుసులు మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయినాయి। ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం। ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి। సరిపడ salt కూడా వేసుకోవాలి। వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది। ఇప్పుడు మనం salt సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే salt వేసుకోవాలి। స్టవ్ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని కొద్ది కొద్దిగా రవ్వ వేస్తూ గరిటతో కలుపుతూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి। స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఉంచి మూత వేసుకొని 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి। రెడీ అయిపోయిందండి। ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। రాగి పిండి తోటి బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి। వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు। మరి మనం రెగ్యులర్గా చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా ఇలా డిఫరెంట్గా రాగిపిండితో ఉప్మా ట్రై చేయండి। టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే రాగిపిండి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది। మరి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది। ఇదండి ఈరోజు రెసిపీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి। మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 4:34 వరకు వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।